కోటి బంధాలు ముందగా మురిసి ఫలాల పాఠమైన పువ్వంతికి కోటి దండాలు శతకోటి బంధాలు పాఠమైన మనిషికి కోటి దండాలు శతకోటి బంధాలు పదాల పాఠమైన అక్షరానికి కోటి దండాలు శతకోటి బంధాలు గుడిగా మారి పాఠశాల పాఠమైన చదువమ్మకు కోటి దండాలు శతకోటి బంధాలు అణువులో చదువుంది పరమాణువులో చదువుంది తనువులో చదువుంది తపనలో చదువుంది అణువణువులో చదువుంది పరమాణువులో చదువుంది చదివి ఎదిగి చూడరా ఓరన్నా ఎదిగి చూడరా మనందరం రాయాలి, మనందరం చదువుకోవాలి, మనందరం కలిసికట్టుగా ఉండాలి. అర్థమైందా? ఏంటి నందు, ఏం చదువుతున్నావు? అబద్ధం ఆడరాదు, అబద్ధం ఆడరాదు, దాకింద దావతుండాలి. కప్పురంబు నొక్క పోలిక నుండు చదువు. ఏంటి లక్ష్మి, పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. ఏంటి రాసావు? బాగుంది. ఎంతకాలం మేము ఇలా పిల్లల్లో చదువుతూ ఉండాలి? రాసిన దాన్ని చదివి దాని అర్థాన్ని అవగాహన చేసుకునేదాకా. అవునా? చదివి అర్థం చేసుకోవడం అంటే ఏమిటో. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఇగో ఈ పాఠం. ఇందులో ఏముంది? రాముడు సంచి నిండా మామిడి పళ్ళతో వస్తున్నాడు కదా, అంటే నువ్వు ఇప్పుడు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటావు.
అంటే నువ్వు అప్పుడు ఆ మామిడి పళ్ళని చూస్తూ ఉండొచ్చు. ఆ బోల్డని మామిడి పళ్ళు ఎంత బాగున్నాయో కనిపిస్తున్నాయా? దాన్నే చదవడం అర్థం చేసుకోవడం అంటారు. అదే బాగుంది. వాళ్ళు వచ్చేస్తున్నారు పదవే. ఎవరే వాళ్ళు? వాళ్ళే మాస్టర్ టీచర్ అమ్మను. వాళ్ళు ఇటువైపు వచ్చినప్పుడల్లా మనం ఎందుకు దాక్కోవడం? మనకి చదువుకోవడం ఇష్టం లేనప్పుడు వాళ్ళు మనల్ని బలవంతంగా లాక్కెళ్తారే. ఏమోనే, చదువంటే నాకు భయమే. అది కాక మన ఊర్లో అందరూ ఆయన మాటిని బడికెళ్తున్నారు. అదే నిజమే. అయినా ఈ వయసులో మనం చదువుకోవడం ఏమిటి? సిగ్గుగా ఉంటుంది కదూ, పలకా బలపం పట్టుకుని చిన్నపిల్లల బడికెళ్ళడం. బసంతి, బసంతి, కాస్త మంచి నీళ్ళు తెచ్చిపెట్టమ్మా. బసంతి, మీ స్నేహితురాలు మాలతి ఇంట్లో ఉందా? లేదండి. చూడు, అబద్ధం చెప్పడం తప్పు. నువ్వు మాలతి మాట్లాడుకోవడం నేను అనుకోకుండా విన్నాను. మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మాకు చదువుకోవడం ఇష్టం లేదు అందుకని. ఇంతేనా, మిమ్మల్ని చదువుకోమని ఎవరు బలవంత పెట్టారు? మీరు బలవంత పెడతారని బసంతి భయపడుతోంది. పలకా బలపం పట్టుకుని బడికి రావడం సిగ్గా అనిపిస్తోంది. మీరు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నారు. చదువు అంటే కేవలం పలకా బలపం పట్టుకుని అక్షరాలు దిద్దడం కాదు. మరి చదువు అంటే విజ్ఞానాన్ని సంపాదించుకోవడం. మన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో, మన తోటి వాళ్ళు ఏ విధమైన సమస్యలతో బాధపడుతున్నారో, ఇలాంటివన్నీ ఒక అవగాహనతో తెలుసుకోవడానికి చదువు మనకు ఉపయోగపడుతుంది. అదేలా? చూడు మాలతి, చదువుకోవడం వల్ల మనం అనేక విషయాలు తెలుసుకోగలుగుతాం. అంతేకాదు, మనం సంఘ జీవులం. మనకు తెలిసిన విషయాలు పక్కవారికి చెప్పడం, వారికి తెలిసిన విషయాలు మనం తెలుసుకోవడం, తద్వారా అనేక విషయాల మీద అవగాహన ఏర్పడుతుంది. ఇంతకుముందు మీరే చూసారుగా, వయోజన విద్యా కేంద్రంకి వచ్చినప్పుడు ఎంతమంది చక్కగా చదువుకుంటున్నారో. బసంతి, మీరక్కడికి మళ్ళీ రండి. వస్తే మీకే తెలుస్తుంది అందరితో పాటు కలిసి చదువుకోవడంలో ఎంత ఆనందం ఉందో. ఇందులో సిగ్గుపడాల్సిందేం లేదు. ఇప్పటికైనా మీరు చదువులో తెలుసుకోలేకపోతే రేపొద్దున మీ తోటి వాళ్ళ ముందు మీరే సిగ్గుపడాల్సి వస్తుంది. పదండి, వెళ్దాం. ఈ అరలోంచి ఐదు గింజల్ని తీసుకున్నాను. ఇప్పుడు నా చేతిలో మొత్తం 10 గింజలు ఉన్నాయి. ఇందులో ఒకటి వేశాను. ఇప్పుడు నా చేతిలో ఎన్ని గింజలు ఉన్నాయి లెక్క పెట్టు. 1, 2, 3, 4, 5. కరెక్ట్. అలాగే ఈ 5 ఇందులోంచి 6 గింజల్ని తీసుకున్నాను. ఇప్పుడు నా చేతిలో 11 గింజలు ఉన్నాయి. ఈ 11 గింజల్లోంచి ఇందులో ఒకటి వేశాను. ఇప్పుడు నా చేతిలో ఎన్ని గింజలు ఉన్నాయి నువ్వు లెక్క పెట్టు చూడు. 1, 2, 3, 4, 5, 6, 7. కరెక్ట్. ఇలా గుణించడం వల్ల మనం ఏ లెక్కనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు నీ పేరు అర్థం. బసంతి. నా పేరు ఎలా రాయాలి? ఒక నిమిషం. మాకు దీర్ఘమిస్తే మా, లా తాగుడిస్తే తీ, మాలతి. బలప. ఇందులో వార్త ఉందండి, దీన్ని నేను చదివి అర్థం చేసుకోలేకపోయినా ఇది మనందరి మంచి పనికొస్తుందని తీసుకొచ్చాను. చూడండి, ఇటు కూర్చో. ఉపయోగకరమైన సమాచారమే. ఇందులో మనకు పనికొచ్చే వార్త ఏమైనా ఉందా? అవును. మీరంతా నేను చెప్పేది వింటారా? కేవలం 10 రూపాయల కూలీకి పొలాల్లో పనిచేసే ఆడవాళ్లు ఇప్పుడు మగవాళ్ల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. అది ఎలా సాధ్యం చెప్పండి? ఈ పత్రికలోని వార్తను ఒకదాని తర్వాత ఒకటి చదువుతాను, వినండి. ఆంధ్రప్రదేశ్లోని జిల్లా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అలగోలు గ్రామంలో మొక్కల పెంపకానికి సంబంధించి
ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది చదవమ్మా నువ్వు. ఇక్కడండి. ఆ ఇక్కడ. ఈ విధమైన అడవుల పెంపకం పథకంలో ఆ ప్రాంతీయ అడవుల అధికారి ప్రజల భాగస్వామ్యాన్ని ముఖ్యంగా స్త్రీల ప్రాతినిధ్యాన్ని ఎక్కువగా విశ్వసించాలి. అర్థమైందా? ఆ మోహన్ నువ్వు చదువు. భూమి లేని 60 కుటుంబాలను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి ఎకరం చొప్పున ఆ ఎకరం చొప్పున మొక్కల పెంపకానికి ఇచ్చారు. లక్ష్మికి ఇవ్వు. మిగతా లక్ష్మి చదువుతుంది. ఇది 7 సంవత్సరాల ప్రణాళిక. నాటిన మొక్కలు 7 సంవత్సరాల కాలంలో పూర్తి వృక్షాలుగా రూపుదిద్దుకుంటాయి. అప్పుడు వాటిని అమ్మగా వచ్చిన డబ్బును మహిళలు మరియు అడవి శాఖ పంచుకుంటాయి. దీనికి అర్థం ఏమిటి? ఈ చెట్లను చివరిలో టేక్గా అమ్మేస్తారు. దీని మీద వచ్చిన ఆదాయాన్ని ఆడవారికి ఇస్తారు. లక్ష్మి, ఆ పత్రిక నందుకు ఇవ్వమ్మా. ఆ తర్వాత సంవత్సరం మరో ఎకరా భూమిని ఆ కుటుంబానికి ఇస్తారు. కేవలం ఈ అడవుల పెంపకం ఆడవారికి పూర్తి శాతం పనిని కల్పించదు. అందుకోసమే పట్టుదారాన్ని ఒడికే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పట్టుదారాలు ఒడికే పనిని నేర్చుకుంటున్న ప్రభుత్వం ఇచ్చిన 300 రూపాయల వేతనమే కాకుండా ఉడికిన నూలు అమ్మకముపై ప్రతి మహిళ 700 రూపాయలు సంపాదించుకుంటుంది. అంటే దీని అర్థం ప్రతి మహిళ 1000 రూపాయలు చప్పున సంపాదిస్తుందా? నువ్వు చదివి అర్థం చేసుకున్నది అక్షరాల నిజం. 6 సంవత్సరాల తర్వాత ఎదిగిన చెట్ల అమ్మకం ద్వారా ప్రతి మహిళ సుమారు 3000 రూపాయలు ప్రతి నెల సంపాదించుకుంటుంది. 3000 రూపాయల? అవును, 3000 రూపాయలు. ఈ కేంద్రంలో ఒక వయోజన విద్యా కేంద్రం ఉండడమే కాకుండా మహిళలందరూ చందాలు వేసుకుని సమకూర్చుకున్న ఒక టెలివిజన్ కూడా ఉంది. మోహన్, నువ్వు తెచ్చిన ఈ ఉపయోగకరమైన సమాచారం కోసం నిన్ను మరోసారి అభినందిస్తున్నాను. మాకు చదువు నేర్పడానికి మీరు పడ్డ కష్టానికి నా కృతజ్ఞతలు. అంతేకాదు, నాకు చదువు రాకుండా ఉంటే అసలు ఈ వార్తాపత్రికను అర్థం చేసుకునేవాడినే కాదు. అంతేకాదు, అసలు దీన్ని కొనేవాడినే కాదు. అవును మోహన్, నువ్వు చెప్పింది నిజం. వార్తాపత్రికలు పత్రికలు చదవడం మంచి అలవాటు. అవి మిమ్మల్ని అన్ని విషయాల్లో అవగాహన కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. మనం ఉన్న చోటు కూడా అలా చేయగలమా? తప్పకుండా. ఎందుకు చేసుకోలేం? ఎలా? రేపు మనందరం కలిసి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆయన మనం ఏం చేయాలో సలహా ఇస్తారు. ఆయన మనకు సలహా కూడా ఇస్తారా? తప్పనిసరిగా. పైగా ఆయన మనల్ని చూసి బాగా ఆనందిస్తారు కూడా. అయితే మనందరం రేపు అక్కడికి వెళ్దాం. వెళ్దాం.